మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్నగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి, కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే ముఖ్య లక్ష్యం వాళ్ళు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ టికెట్, అంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశించిన విషయము నిజమైనప్పటికీ ఈ టికెట్ ను ఏఐసీసీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటాయించడం జరిగింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి కేటాయించిన తర్వాత మున్నగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తారనే అంశం మీద తెర మీకు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ముఖ్య నాయకులందరూ కూడా ఎటు పెట్టి భువనగిరి ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రోజు సమావేశంలో రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు అయితే చేశారు. ఎమ్మెల్యేలకు మన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 100 రోజుల ప్రణాళిక కావచ్చు, లేదంటే 6 గ్యారంటీల పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను వివరించాలని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, వివిధ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరికీ కూడా వివరించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజగోపాల్ రెడ్డి, మున్నగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఈ భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే ఇచ్చారు. మరి భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి వివిధ మండలాల్లో తిరుగుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాము, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడమే కాదు ఇంకా మిగతా సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 15-12 సీట్లు అయితే ఖచ్చితంగా గెలుస్తుంది, సోనియా గాంధీకి మేము, రాహుల్ గాంధీకి దీన్ని గిఫ్ట్గా ఇస్తాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లిపోతుంది 100 రోజుల ప్రణాళికని, అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టింది. ఈ అద్భుతమైన పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజల్లో కూడా కాంగ్రెస్ పాలన చూసి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు ఎలాంటి ప్రతిపక్షాల నుంచి, కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి విషయాలను పక్కన పెడితే మాకైతే ప్రజల్లో మాత్రము చాలా మంచి పేరు వస్తుంది, కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం మాత్రము సునాయాసంగా అవుతుందని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2 విషయాలు అయితే ప్రస్తావించడం జరిగింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, 2-3 లక్షల మెజార్టీతో గెలిపించాలి, ఈ భువనగిరి నియోజకవర్గము భారీ మెజార్టీతో గెలిపించి సోనియా గాంధీ గిఫ్ట్గా అయితే మనం ఇవ్వాలి. ఎందుకంటే ఈ భువనగిరి నియోజకవర్గ టికెట్ అనేది ఈ టికెట్ నుంచి మొదటి నుంచి కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అనేది చాలా ఆసక్తిగా మారినటువంటి విషయం అయితే ఉండేది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇంటింటికి వెళ్ళి పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే దిశగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ పర్యటన ఉమ్మడి నల్గొండలో 1, చౌటుప్పలు భువనగిరి నియోజకవర్గము, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మునుగోడులో, అంటే మునుగోడుకు చెందినటువంటి చౌటుప్పల్లో ఒక సభను అయితే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సభకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొన్న జరిగినటువంటి తుక్కుగూడ సభలో కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం అయితే మనకు పట్టారు. కాంగ్రెస్ చాలా మంది వచ్చి మన సభను అయితే విజయవంతం చేశారు. అలానే మే మొదటి వారంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సభ ప్రియాంక గాంధీ రావడం జరుగుతుంది ఈ సభ. కాబట్టి ఖచ్చితమైనటువంటి, అంటే అన్ని ఏర్పాట్లు మనం చేసుకొని ప్రజల్లోకి ఇంకా దూసుకెళ్లే ప్రయత్నం అయితే మనం చేద్దామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళందరూ కలిసి కూడా వివరించడం జరిగింది. మరి ప్రధానంగా చూసే మున్నగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం దీన్ని అత్యంత, అంటే అతనికి అప్పగించినటువంటి బాధ్యతను ఎలా నెరవేరుస్తానని చూసినట్లయితే మున్నగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో అయితే గెలిపించాలి, భారీ మెజార్టీతో గెలిపించి అధిష్టానానికి మాత్రము
మంచి సంకేతాలు ఇచ్చి ఈ టికెట్ ను వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చేది ప్లాన్ లో భువనగిరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి కాబట్టి భువనగిరి నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు అవన్నీ కూడా తిరిగే ప్రణాళిక అయితే రూపొందిస్తున్నాడు. కార్నర్ మీటింగ్స్ కానీ ఇంకా ప్రచారం అయితే ముందుకు చాలా వేగంగా దూసుకెళ్లాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్తున్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పనిచేసి కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తను ఇంటింటికి తీసుకెళ్లి మన కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను అందరికీ అందుతున్నాయా లేదా, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు ఏ విధంగా చేస్తాయనే విషయాన్ని వివరించాలని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అటు కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మరి అత్యంత ఇంకో విషయానికి వస్తే మాత్రము చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారాన్ని ఏప్రిల్ ఇరవై ఒకటిన నామినేషన్ వేసి ఇంకా కూడా ప్రచారంలో దూసుకెళ్లాలనే ఆలోచనలు అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇంకా ప్రచారం ఇంకా మామూలుగా ప్రచారమే జరుగుతుంది, ఇంకా పూర్తిస్థాయి ప్రచారం అయితే జరగట్లేదు. పూర్తిస్థాయి ప్రచారము వివిధ ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ ఇంటికి వెళ్ళి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం అయితే చాలా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఇంటికి వెళ్ళి అక్కడ సమావేశం నిర్వర్తించడము, కాంగ్రెస్ పార్టీ అధికారులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ సమావేశం ఏర్పాటు చేయడం అంటే భువనగిరిని ఎటుపెట్టి గెలుచుకోవాలి, భువనగిరి కంచు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి, భారీ మెజార్టీతో విజయం సాధించాలనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి వారిలో ఉన్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, వివిధ ఎమ్మెల్యేలు కూడా ఎత్తుపెట్టి భువనగిరి ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో అయితే గెలిపిస్తామని చెప్పి ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అలాంటి సమస్యలను తెర మీద తీసుకువచ్చి ఆ సమస్యలు వివరించడం కోసము ప్రచారంలో అవే అస్త్రాలుగా మార్చుకొని వాటిని వివరిస్తూ ఖచ్చితంగా వాటిని అమలు చేసే ప్రయత్నం అయితే చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం అయితే నిర్వర్తించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి, చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీతో అత్యంత సంబంధాలు ఉన్నటువంటి విషయము, అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఇప్పుడు ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు చాలా అంటే గెలుపు వైపు అయితే ఆయన వాళ్ళందరూ కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి పరిణామాలు భువనగిరిలో జరగబోతున్నాయి అనేది కూడా మరికొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి.